నేడు తెలంగాణ ప్రజలు గుడ్ న్యూస్ వింటారా నుంచో ఎదురు చూస్తున్న రెండు పథకాల అమలుపై ప్రకటన వస్తుందా రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలో ఏం చెప్పారు లోక్సభ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సమర శంకురాభం పూర్తించారా శుక్రవారం నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు ఇక నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సొంతంగా పదిహేను లక్షల నిధులతో నాగోబా ఆలయ ప్రాంగణంలో నిర్మించిన మురాడి ఆలయాన్ని ప్రారంభిస్తారు అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు తర్వాత ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు అయితే ఈ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తుంది ఆరు గ్యారంటీలో భాగంగా రెండు హామీల అమలుపై సీఎం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం తెలంగాణ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐదు వందలకే వంట గ్యాస్ రెండు వందల యూనిట్ల కరెంట్ హామీలను అమలుపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ రెండు పథకాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు గ్యారెంటీలను ప్రకటిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోనే ఇంద్రవెల్లి సభలో వెల్లడించనున్నారని తెలుస్తోంది అదేవిధంగా ఇంద్రవెల్లి ప్రాంతం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ గా మారింది గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రెండు ఇరవై ఒకటి ఆగస్టు తొమ్మిదిన ఇంద్రవెల్లిలోనే దళిత గిరిజన దండోర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సభ సక్సెస్ కావడంతో రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాప్ భారీగా పెరిగింది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా శుక్రవారం ఇంద్రవెల్లికి వస్తున్నారు ఈ వేదిక నుంచే రెండు హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది